మొదటి రోజే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. కిచెన్ లో స్టార్ట్ అయిన చిన్న గొడవ పెద్ద వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. కుక్కర్ విషయంలో ప్రెజర్ తీసుకుంటూ హౌస్ లో హడావిడి చేస్తోంది కంటెస్టెంట్ సోనియా. వంట విషయంలో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, తమ వల్ల కాకపోతే మేము తీసుకుని చేస్తామంటూ మండిపడింది సోనియా. ఈ విషయాన్ని కూల్ గా తీసుకోలేకపోతున్నానంటూ హడావిడి చేసింది. ఇక హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఈ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అయితే సోనియా ఎవరి మీద కోపం చూపిస్తుంది అన్న విషయం మాత్రం తెలియటం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదటి రోజే గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇల్లు చూసుకోవటం కోసం కెప్టెన్ వ్యవస్థను తీసేసిన బిగ్ బాస్ దాని స్థానంలో చీఫ్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. ఈ క్రమంలో చీఫ్ సెలక్షన్ పై రచ్చ మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవటం మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో సోనియా యష్మీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఇంట్లో ముగ్గురు చీఫ్లు ఉంటారు. వారి సెలక్షన్ విషయంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. పని విషయంలో ఒక పద్ధతిగా వెళ్లాలి అని బేబక్క ఇచ్చిన సూచనతో చాలా మంది విభేదించారు. బేబక్కను విమర్శించడం స్టార్ట్ చేశారు. మీకు ఇల్లు చూసుకోవడం వచ్చా అని బేబక్కను కిరాక్సిత ప్రశ్నించింది. ఇక ఈ విషయంలో నైనిక కలుగు చేసుకుని ఈ ఫైర్ ను ఇంకాస్త పెంచింది, గొడవను పెద్దది చేసింది. ఈ క్రమంలోనే సోనియా మాటలు మరికాస్త వివాదాన్ని పెంచాయి. యాష్మి గురించి సోనియా చెబుతుండగానే సోనియాను మాట్లాడనివ్వకుండా యాష్మి ఫైర్ అయింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మీకెందుకు నా గురించి అంటూ నిలదీసింది. ఈ క్రమంలోనే నిఖిల్ అఫ్రిది మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో వాడివేడిగా జరిగింది. చీఫ్ ఎంపిక కోసం జరిగిన ఈ ప్రక్రియ ఎలా జరిగింది, చివరకు ఎవరు చీఫ్ గా ఎన్నికయ్యారు అనేది ఎపిసోడ్ లో తెలుసుకోవాల్సిందే.